కొత్త బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అంటారు చూడండి ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినటువంటి దేశం అది దాదాపుగా ప్రపంచం మొత్తాన్ని కూడా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఇవాళ తిండి కోసం దాతలు ఇచ్చేటువంటి దాని మీద ఆధారపడుతూ క్యూ లైన్లలో నిలబడుతూ కోట్లు వేసుకుని తిరుగుతున్న జనాల్ని చూస్తే కంట తడి పెట్టాలేమో అక్కడ రాజు కంట తడి రావట్లేదేమో ప్రస్తుతం బ్రిటన్ సంక్షోభం అలాగా ముదిరి పాకాన పడినటువంటి పరిస్థితి ఫుడ్ బ్యాంక్స్ మీద బ్రతికేటువంటి పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల పదమూడులో ప్రపంచంలోని నాలుగు వందల పన్నెండు మిలియన్ల ప్రజల పాలన చూసినటువంటి దేశమది దాదాపుగా ప్రపంచంలోని ఇరవై మూడు శాతం భూమి మీదన పెత్తనం వాళ్ళదే ఉండేది ఇప్పుడు అక్కడ సూపర్ మార్కెట్స్లో ఫ్రూట్సు ఫుడ్సు రేషనింగ్ మీద ఇస్తున్నారు ఖాళీ షెల్ప్స్ కనబడుతున్నాయి టమోటా అట్లాగే కుకుంబర్ ఇంకోవైపున ఈ క్యాప్సికమ్ ఇట్లాంటిది ఇదే టమోటానూను కుకుంబ నూను క్యాప్సికమ్ ఈ మూడు కూడా మూడు యూనిట్లు అంటే మూడు ప్యాకెట్లకు మించి కొనకూడదు బ్రాకలీ బ్రా క్యాలీఫ్లవరు రెండుకు మించి కొనకూడదు యూరప్లో బ్యాడ్ వెదర్ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది తొంభై శాతం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆ దేశ అధికార యంత్రాంగం చేస్తుంది చెప్తుంది అదే సమయంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ దారుణంగా పెరిగిపోయింది తొంభై శాతం బ్యాంకులు మూడు నెలలుగా ఈ అన్నదానం లాంటిది అంటే మనకి ఇక్కడ అన్నదానం అంటాం వాళ్ళకి వాళ్ళు తినే ఆహారం దానం చేస్తున్నారు వీళ్ళు కూడా ఇంకో రెండు నెలలకు మించి భరించలేమని చెప్తున్నారు ఇంతకుముందు దాతృత్వంతో వచ్చిన డబ్బుల్ని దాచి ఇప్పుడు పెడుతున్నామని చెప్తూ ఉన్నారు ఇప్పుడు అనేక చోట్ల పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్స్ మానిపిస్తున్నటువంటి పరిస్థితి భోజనాలు మూడు పూట్లలో ఒక పో రెండు పూట్ల భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది అదే సందర్భంలో ప్రజ టోటల్గా నాలుగు శాతం ఆదాయం ఒక్కొక్కళ్ళకి తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఆ స్థాయికి దిగజారడం ఇదే మొదటిసారి సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయినాయి పైసా దాచుకునేటువంటి పరిస్థితి లేదు చివరికి ఒక కారు బదులుగా ముగ్గురు నలుగురు కలిసి ఆ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఒక వెహికల్లో వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది దీని పర్యవసానం ఓ పక్కన సమ్మెలు అలాగే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటన్ ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరింది